సిఆర్డిఏ చట్టం యథావిధంగా ఎలా ఉంది అలా చేయండి అని చెప్పేసి మొన్న కోర్టు తీర్పు ఇచ్చింది. అసలు సిఆర్డిఏ చట్టం అంటే ఏంటి, అంత పటిష్టంగా ఎందుకు ఉంది? క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ యాక్ట్ సిఆర్డిఏ అంటే ఆ చట్టం తయారు చేసేటప్పుడు రాజధాని ప్రకటించిన తర్వాత దాన్ని చట్ట రూపంలో తీసుకురావాలనేది ప్రభుత్వ ఆనాటి ప్రభుత్వ ఉద్దేశం. దానిలో ముఖ్యమైనది మూడు విషయాలు. ఒకటి ప్రభుత్వం, రెండు క్యాపిటల్ రీజియన్ ప్రాంతం, ఆ ప్రాంతంలో రైతులు ఉన్నారు. ఈ ఈ సిఆర్డీ అనేది పాతకాలంలో ఉన్న విజిటిఏ ఉంది, దాన్ని వదరంతు విస్తృతపరుస్తూ సిఆర్డీఏ ఏరియా తీసుకొచ్చారు. దానిలో ల్యాండ్ పూలింగ్ అనేది రైతులు భాగస్వామ్యం చేస్తూ రాజధాని కోసం చేశారు కాబట్టి ఆ రైతుల యొక్క హక్కుల్ని ప్రొటెక్ట్ చేయాలి. భూమి ఇచ్చారు, ఆ దానికి ఒక అగ్రిమెంట్కి రావాలి రైతులను ఆ క్యాపిటల్ సిఆర్డీఏ ప్రాంతం అంటే ఆఫీసు, వాళ్ళిద్దరు కలిసి ఒక అగ్రిమెంట్ ప్రభుత్వం సమక్షంలో చేసుకోవాలి. అందుకోసం ఏం చేసామంటే భూమి ఇచ్చే రైతులందరినీ కూర్చోబెట్టి దీనికి ఒక యాక్ట్ తయారు చేసి ఆ యాక్ట్లో ఏ ఏ ప్రొవిజన్స్ ఉండాలి, ఏ రైతులకి సిఆర్డీఏ మధ్య ఏ రకమైన అగ్రిమెంట్ ఉండాలి అనే అంశాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా ఆనాడున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, తర్వాత దీనిలో కొంత పుల్లారావు గారు కూడా సహాయం చేశారు, నేను పర్టికులర్గా నేనున్నాను. ఒక లీగల్ ఎక్స్పర్ట్ని సిఆర్డీఏ కమిషనర్ గారు, లీగల్ ఎక్స్పర్ట్ లీగల్ టీము కూర్చొని ఒక డ్రాఫ్ట్ తయారు చేశారు. రెవెన్యూలో రిటైర్ అయిన సీనియర్ మోస్ట్ రెవెన్యూ ఆఫీసర్ని తీసుకొని అక్కడ పెట్టుకొని ఆ రకంగా ఏ ప్రొవిజన్స్ పెడితే రైతులు లబ్ధి పొందుతారు, ఏ ఏ ప్రయోజనం పడితే ప్రభుత్వానికి మేలు కలుగుతుంది అనే అంశాలన్నింటినీ కూడా చర్చించి రైతులతో కూర్చొని రైతులు మీకు మీకు ఈ ఈ నిబంధనలు పెడుతున్నాం, ఈ అగ్రిమెంట్లో ఈ మీ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, మీకు ఆమోదమేనా అని రైతుల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని అటు ప్రభుత్వంలో లీగల్ ఇష్యూస్ అన్నింటినీ తీసుకొని రెవెన్యూ పరమైన అంశాలు ఏం అడ్డం వస్తాయో తీసుకొని వీటన్నిటిని కలిసి సిఆర్డీఏలో ఒక తీసుకొచ్చి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తయారు చేసి ఒక యాక్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెడితే ఆ అది చట్ట రూపంలో వచ్చింది. అంటే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పెడితే అది చట్ట రూపంలో వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే ఇట్ ఈస్ ఏ ట్రై పార్టీ అగ్రిమెంట్, ముగ్గురు మధ్య, ప్రభుత్వం మధ్య, సిఆర్డీఏ మధ్య, రైతులు ఈ ముగ్గురు కలిసి ఆమోదయోగ్యం చెప్పి అసెంబ్లీలో పాస్ చేశారు. అందుచేత ఇప్పుడు ఆ అగ్రిమెంట్ని రద్దు చేసే ఇర్రికోబుల్ అగ్రిమెంట్ అంటారు, అంటే తిరిగి ఏమాత్రం కూడా ఎవరు అగ్రిమెంట్లోంచి బయటకు వెళ్ళని విధంగా చట్టం తీసుకొచ్చారు. అది చంద్రబాబు నాయుడు గారు ఈ భూమి ఇచ్చిన రైతుల మీద ఆనాటి ఉన్న ప్రభుత్వం, ప్రభుత్వంలోని మంత్రులు, నేను స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, అంటే రైతాంగ సోదరుల్లో బాగా చదువుకున్న వాళ్ళు, వాళ్ళు లీగల్ గా కూడా కొంతమందిని కన్సల్ట్ చేసి ఈ చట్టం రూపొందించబట్టి ఇంత పగడబందీగా ఉంది. హైకోర్టులో తీర్పులో అది మెన్షన్ అయింది. ఇప్పుడు ఇదే విషయాన్ని మనం చూసుకుందాం. ఏఎంఆర్డి చట్టం అని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు, అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ యాక్ట్ ఏదో తీసుకొచ్చారు, అంటే దాని అది కోర్టులో నిలబడలా. కారణం ఏంటంటే లీగల్ గా కానీ ఎక్స్పర్ట్ గా ఆలోచించి కానీ చేయలే, అడావుడిగా చేసుకుంటున్నారు. ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం చేసిన ప్రతి చట్టం కోర్టులో వీగిపోతుంది. దానికి కారణం ఏంటంటే దానికి కావాల్సిన హోంవర్క్ చేయకపోవడం, లీగల్ ఫ్రేమ్ వర్క్ లో బిగించకపోవడం, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ఆ చట్టం ద్వారా లబ్ధి పొందుతారో, బెనిఫిట్ పొందుతారో, వాళ్ళ భాగస్వామ్యం చేయకుండా ఉండటం, ముఖ్యమంత్రి గారు వీటి పట్ల ఏమాత్రం కూడా శ్రద్ధ లేకుండా ఉండటం. ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సిఆర్డీఏ చట్టం మీద దృష్టి పెట్టారు, అధికారులు దృష్టి పెట్టారు, మంత్రులు దృష్టి పెట్టారు, ప్రజాప్రతినిధులుగా నేను పెట్టాను, లీగల్ ఫ్రేమ్ వర్క్ అంతా కూడా చూశాం కాబట్టి ఈ రోజున ఇవాళ హైకోర్టులో సిఆర్డీఏ చట్టం హైలైట్ చేశారు, రైతులకు న్యాయం దాని ద్వారానే జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు మరి అది చేస్తారంటారా? ఇంత టైం ఇచ్చి ఈ టైంలో కల్లా రైతులకు ఇలా ఇవ్వాలని చెప్పేసి చెప్పారు కదా, గవర్నమెంట్ చేస్తుందంటారా? వాస్తవంగా చేయాల్సిందే, హైకోర్టు తీర్పు అది. విషయం ఏంటంటే ఈ ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన రైతులందరికి ప్లాట్ల అలాట్మెంట్ ఎప్పుడో జరిగిపోయింది, రిజిస్ట్రేషన్స్ 60% జరిగిపోయినాయి. కాకపోతే హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లో రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇచ్చిన ప్లాట్లు ఎక్కడైతే ఉన్నాయో లేఅవుట్స్ శుభ్రంగా డెవలప్ చేసి 3 నెలల్లో లేఅవుట్ చేసి ఇవ్వాలని, ఎవరైతే రైతులు ఇంకా రిజిస్ట్రేషన్స్ చేసుకోలేదో వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ చేయాలని, 6 నెలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయమని.
సో ఈ మూడు ఖచ్చితంగా అమలవుతాయి. అమలవకపోతే రైతులు సిద్ధంగా ఉన్నారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆటోమేటిక్ గా రైతులు హైకోర్టు ఏదైతే చెప్పిందో దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, చేస్తుందని నమ్ముతున్నాం. ఇంకా పై కోర్టుకి వెళ్ళి ఆలోచన చేస్తారనుకుంటున్నారా వాళ్ళు? అంటే ఆయన అమలు చేస్తాడని మేము నమ్మట్లా, వెళ్లకుండా ఉంటాడని మేము నమ్మట్లా. ఎందుకు నమ్మట్లేదంటే ఆయన చిన్న మూడు రంగుల విషయం, పంచాయతీ ఆఫీసులకి గవర్నమెంట్ కార్యాలయాలకి ఆయన పార్టీ రంగులు వేసే విషయంలోనే తప్పులు చేశాడు. దాన్ని హైకోర్టు దాకా వెళ్ళాడు, హైకోర్టు అండ్ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాడు. ఆఖరికి ఎలక్షన్ కమిషనర్ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. అంటే ఏ ఒక్కటైనా హైకోర్టులో వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టుకి వెళ్తాం, ఆయనకు ఒక అలవాటు. ఇప్పుడు ఇది కూడా వెళ్తే, ఇది కూడా వెళ్తాడు, కానీ ఖచ్చితంగా రైతుల పక్షానే నిలుస్తుంది, రాజధాని ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే ఆ చట్టం యొక్క గొప్పతనం, ఆ తీర్పు ఇచ్చింది ఆల్మోస్ట్ చీఫ్ జస్టిస్ బెంచ్ లో నుంచి వచ్చింది, అడ్మిషన్ స్టేజ్ లోనే కొట్టేస్తారని నేను నమ్ముతున్నాను.